Dr. B.R. Ambedkar Vishwavidyalayam UGC Gurtimpu Kosam Gata Konni Samvatsaralaga Chestunna Prayatnalu Netiki Phalinchayi. Ee Sandarbhanga Srikakulam Jilla Echerla Mandalamlo Dr. B.R. Ambedkar University lo Upakulapati Professor K. Ramji Media Samaveshanni Erpatu Chesaru. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2008 జూన్ 25న విశ్వవిద్యాలయంగా ఏర్పడిన ఈ యూనివర్సిటీకి యూజీసీ గుర్తింపుతో దేశంలో ఉన్న విద్యా సంస్థలు విశ్వవిద్యాలయాల జాబితాలోకి చేరినందున చాలా ఆనందంగా ఉందని ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ కె రంజీ అన్నారు. యూజీసీ 12B గుర్తింపు కోసం 2018 ఆగస్టులో అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం దరఖాస్తు చేసుకోవడంతో యూజీసీ ఉన్నత నిపుణుల బృందం 2019 జూలై 11-12 తేదీల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీని సందర్శించడం జరిగిందని యూజీసీ గుర్తింపునకు ఉండవలసిన మౌలిక వస్తువులను పరిశీలించి చివరకు ఈ జనవరి 13న యూజీసీ 12B గుర్తింపును ఇచ్చినట్లు అధికారికంగా ప్రకటించారని అన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ రఘుబాబు, అసిస్టెంట్ ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ ఆఫ్ సైన్స్ కాలేజ్, ప్రొఫెసర్ పి సుజాత, ఇతర ప్రొఫెసర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాకు గుఎఫ్ అనే స్టేటస్ ఇంత ముందే ఉంది. దానివల్ల ఏంటంటే ఓన్లీ రికగ్నిషన్ వచ్చినట్టు యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శ్రీకాకుళం అంటే యూజీసీ ఫార్మెంట్. బట్ నౌ ఇప్పుడు మాకు వచ్చిన 12B స్టేటస్ వల్ల ముందుకి ఇప్పటికీ తేడా ఏంటంటే ఇంతకుముందు స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ మాకు బ్లాక్ గ్రాంట్ కిందే వచ్చేది. శాలరీస్ మెయిన్ శాలరీస్ పార్ట్ పెన్షనర్స్ది వర్కింగ్ ఎంప్లాయీస్ది బోత్ టీచింగ్ నాన్ టీచింగ్ ఇదే వచ్చేది మాకు ఫైనాన్స్ వస్తుంది. బియాండ్ దట్ మాకు ఫైనాన్స్ వస్తుంటే ఏం లేదు. బట్ టు డెవలప్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ స్టార్టప్స్ ఎక్సెట్రా ఇవి చేయాలంటే స్టేట్ గవర్నమెంట్స్ జనరల్గా డబ్బులు ఇవ్వు, కొంత లిమిటెడ్ రీసోర్స్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వాలి. వాటికేమో దే నౌ సెంట్రల్ గవర్నమెంట్ ఈ రిసోర్స్ని ట్యాప్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది 12B స్టేటస్. ఇది మెయిన్ బిఫోర్ 12B కి ఆఫ్టర్ 12B కి తేడా. నౌ 12B స్టేటస్ వల్ల ఈ యూజీసీ ఫైనాన్స్ మనకి తెచ్చుకోవచ్చు, ఎంహెచ్ఆర్డీ తెచ్చుకోవచ్చు, ఏఎస్టీ తెచ్చుకోవచ్చు, డిఎస్టీ తెచ్చుకోవచ్చు, డిబిటీ తెచ్చుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. బట్ వీ కెన్ ట్యాప్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ రిసోర్స్ ఆల్సో. అంటే 12B స్టేటస్ ఉంటే ఇండస్ట్రీ వాళ్ళు కూడా ద ట్రీట్మెంట్ ఈజ్ ఇంకో విధంగా చూస్తూ ప్రాజెక్ట్స్ ఇవ్వడం, ఫైనాన్స్ స్టేటస్ ఇవ్వడం అవన్నీ చేస్తారు. గవర్నమెంట్ విశ్వవిద్యాలయాలు అయితే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి జీవో దగ్గర నుంచి లాస్ట్ వరకు ఫ్యాకల్టీ 1+2+4 మినిమం 6 డిపార్ట్మెంట్ ఉండాలి. 6 డిపార్ట్మెంట్లో ఒక ప్రొఫెసరు, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, 4 అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండడం అదే ఒక నిబంధన. సరే మనకున్న పరిస్థితుల్లో రిక్రూట్మెంట్ చేయటం జరగలేదు. 11 సంవత్సరాల వయసు ఉన్న యూనివర్సిటీకి లేకపోయినా వైస్ ఛాన్సలర్ గారు వచ్చిన తర్వాత మనం ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరిగింది. 17 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు. సో దాన్ని బేస్ చేసుకొని ఇమీడియట్గా ఇంటర్వ్యూస్ అయిన వెంటనే కొందరు దాని మీద కోర్టుకు వెళ్ళటం, పెండింగ్ కోర్టు